30 యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ కోర్సుల పేరుతో ఇష్టానుసారంగా సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ రాజేంద్ర చంద్ర వెల్లడించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్న ఆయన, దీనికోసం నిందితులు ఏకంగా కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నారని తెలిపారు. నిందితులపై నాంపల్లి సంతోష్ నగర్లో 2 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. దీంట్లో ఒక 2 టైప్స్ ఆఫ్ మోడస్ ఆపరేటింగ్ తోటి మీరు ముందుకెళ్తా ఉన్నాం. కొన్ని సర్టిఫికెట్స్ మనం చూస్తే దానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో ఆ కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళి ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇటువంటి సర్టిఫికెట్స్ని ఫేక్ చేయడానికి వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ ఆపరేషన్ స్టైల్ యూజ్ చేస్తూ ఉన్నారు. నెంబర్ 1, వాళ్ళు కొన్ని ప్రైవేట్ సైట్స్ లైక్ గోడాడి లాంటి సైట్స్తో వెళ్ళి ఇటువంటి ఒక మిర్రర్ సైట్ని, ఫర్ ఎగ్జాంపుల్ అన్నా యూనివర్సిటీ లాంటి ఒక మిర్రర్ సైట్ని వాళ్ళు క్రియేట్ చేసేసి ఈ క్యూఆర్ కోడ్ తోటి వాళ్ళు ఇప్పుడు రీరూట్ చేసుకుంటున్నారు. దట్స్ 1 థింగ్. 2nd థింగ్, మనకి ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది కొన్ని యూనివర్సిటీస్లో కంప్యూటర్ ఆపరేటర్స్ తోటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ వెబ్సైట్లో టెంపరీగా ఫర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఈ ఫేక్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేసి దాని తర్వాత సబ్సిక్వెంట్గా వీళ్ళ పర్పస్ సర్వ్ అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 2 స్టైల్స్లో కూడా వీళ్ళు చాలా ఆర్గనైజ్ వేలో ఈ ఫేక్ సర్టిఫికెట్ ర్యాకెట్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ ర్యాకెట్ సంబంధించి కీలకమైన వ్యక్తులు యతేషాం ఉద్దీన్ హుసేన్, ఇతను ఒక కన్సల్టెన్సీ రన్ చేస్తూ ఉన్నాడు, స్టడీ అఫైర్స్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ. అదే కన్సల్టెన్సీలో అబ్దుల్ ఖాదర్, అదే కన్సల్టెన్సీలో ఇతనికి అసిస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆల్తాఫ్ అహ్మద్, ఇతనితో డిఫరెంట్ కన్సల్టెన్సీ ఉంది, కెరియర్ స్వింగ్స్ స్టడీ కన్సల్టెన్సీ. అండ్ మొహమ్మద్ ఇమ్రాన్, ఇతను ఒక మీసేవ సెంటర్ రన్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎవరైతే స్టూడెంట్స్కి ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ అవసరం నీడ్ ఉందో వాళ్ళతోటి ఇతను కాంటాక్ట్లోకి వచ్చి వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ నుంచి వీళ్ళు ఈ ఫేక్ సర్టిఫికేట్ ఆపరేషన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. Thank you.